మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ఆచార్య. మెగాస్టార్ చిరంజీవి సైరా తరువాత దాదాపుగా రెండేళ్లు గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. తన కెరీర్లో ఇప్పటి వరకు సూపర్ హిట్లే తప్పితే ఫ్లాప్ ఎరగని దర్శకుడిగా ఉన్న కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ అంచనాలు మరింతగా పెరిగాయి. దీనికి తోడు రామ్ చరణ్ చిరంజీవితో కలిసి నటిస్తుండడంతో ఇక మెగా అభిమానులకు పండగే. ఇక ఇప్పటికే ఆచార్య సినిమా యుఎస్లో ప్రీమియర్ షోలు పడ్డాయి. మొదటి టాక్ వచ్చేసింది. దేవాదాయ భూముల ఆక్రమణల నేపథ్యానికి నక్సలిజాన్ని జోడించి దీన్ని తీశారు. ఇందులో చరణ్ చిరంజీవి ఇద్దరూ నక్సలైట్లుగా నటించి ఎరగదీశారు. ధర్మస్థలిలో సోను సూద్ని ఎదిరించి మన ఆచార్య ఎలా గెలిచాడు అనేది మెయిన్ పాయింట్. కొరటాల మార్క్ డైలాగ్స్, డైరెక్షన్ సినిమాను మరో రేంజ్కు తీసుకెళ్లాయి. రామ్ చరణ్, పూజా హెగ్డే మధ్య వచ్చే సీన్స్ కూడా ఆచార్యకు ప్లస్ అయ్యాయి. రామ్ చరణ్ చిరునే బలే బంజారా సాంగ్లో చూసి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. ఇక సోను సూద్ కూడా విలన్లుగా అదరగొట్టాడు. మణిశర్మ మ్యూజిక్ కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్. ఇక ఆర్ట్ డైరెక్టర్ సురేష్ వేసిన ధర్మస్థలి సెట్ కూడా మరొక ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. మొత్తానికి ఈ సినిమా రామ్ చరణ్ చిరంజీవి ఖాతాలో మరో భారీ విజయం నమోదు అయింది అని చెప్పొచ్చు. ఈ సినిమా మీకు నచ్చితే ఎస్ అని, లేదంటే నో అని కామెంట్ చేయండి.